नमस्ते याक न्यूज को स्वागत नेनु मलमण्यम मुंदुगा हेडलाइंस महिलालु पनी चेसे चोट कमिटीलु बलोपेतं दिशगा अडुगुलु प्रत्येक वर्कशाप लो पाल्गुन्न महिला कमिशन चेयरपर्सन स्टील प्लांट प्राइवेटीकरिस्ते निरुद्योग समस्य पेरुगुतुंदी ప్రభుత్వంలోనే లోనే కొనసాగించాలని ప్రజా సంఘాల డిమాండ్. వంద గజాల లోపు నిర్మాణాలకు టౌన్ ప్లానింగ్ లో మార్పులు అవసరం. స్పందనలో జనసేన కార్పొరేటర్ల వినతి. అగ్రిగోల్డ్ బాధితులకు విడుదల చేయనున్న 19 కోట్ల నిధులు సమావేశంలో వెల్లడించిన ఎమ్మెల్యే వాసుపల్లి. విజయనగరం పెట్రోల్ బాధితులను పరామర్శించిన మహిళా కమిషన్ వైద్య సహాయంపై ఆరా తీసిన పాసిరెడ్డి పద్మ. ఇక వార్తల వివరాలు చూద్దాం. మహిళలు పనిచేసే ప్రతి చోట ఇంటర్నల్ కమిటీలు వేసి బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్లో చైర్పర్సన్ పాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు విద్యార్థినులకు యూనివర్సిటీ కాలేజీల్లో ఎదురయ్యే సమస్యల పట్ల సమర్థవంతంగా పనిచేసేందుకు ఈ కమిటీలకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆన్లైన్ స్నేహాల పట్ల విద్యార్థినులకు కౌన్సిలింగ్ ఇచ్చేలా డ్రైవ్ చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. రోజు నా సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. అంతర్గత ఫిర్యాదుల కమిటీలు చాలా సమర్థవంతంగా పనిచేయాలి, స్టేట్ సెక్రటేరియట్ నుంచి మొదలుపెట్టి ప్రతి చోట ఉండాలి అనేటటువంటిది చెప్పడం జరిగింది. మహిళా కమిషన్ కూడా గత 2 సంవత్సరాలుగా మహిళా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఒక ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలు సమర్థవంతంగా పనిచేయడానికి ప్రత్యేకించి ఎఫర్ట్స్ పెడుతోంది. అదేవిధంగా ప్రధానంగా యూనివర్సిటీలు కాలేజీలలో ఇవాళ స్టూడెంట్స్ కూడా ఏదైనా వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కంప్లైంట్ చేయడానికి ఒక ఇవి యాక్టివ్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా స్టాఫ్ వాళ్ళ మధ్య ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు కూడా కంప్లైంట్ చేయడానికి, ప్రధానంగా సెక్సువల్ హెరాస్మెంట్కి సంబంధించినటువంటిది కంప్లైంట్ చేయడానికి కంప్లైంట్ కమిటీస్ ఎఫెక్టివ్గా పనిచేస్తే ఇవాళ మనం ఏర్పాటు చేస్తున్నటువంటి యంత్రాంగానికి, దిశ యాప్కి, లేకపోతే మరొకదానికి ఒక అర్థం ఉంటుంది. అందువల్లనే స్పెషల్ ఫోకస్ పెట్టాం. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి 250 కాలేజీల నుంచి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలు అన్నీ కూడా వచ్చారు. వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది, ఏ ఓరియంటేషన్తో ఉండాలి, ఎట్లా ఆలోచించాలి, అదేవిధంగా స్టూడెంట్స్ని ఎట్లా కౌన్సిలింగ్ ఇవ్వాలి, అబ్బాయిలకి ఏం కౌన్సిలింగ్ ఇవ్వాలి, అమ్మాయిలకి ఏం కౌన్సిలింగ్ ఇవ్వాలి, సోషల్ మీడియా ఫ్రెండ్షిప్ పట్ల, అదేవిధంగా సైబర్ ఆన్లైన్ ఫ్రెండ్షిప్స్ పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలనేటటువంటి ఈరోజు స్టూడెంట్స్కి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్స్టాగ్రామ్ లాంటివి కనీసం అడ్రస్, ఒక స్పెసిఫిక్ ఐడి లేకుండా, కనీసం పర్సన్ కరెక్ట్ పర్సనా కాదా కూడా తెలియకుండా ఇవాళ ఫ్రెండ్షిప్లు అనేటటువంటి జరుగుతున్నాయి. వాళ్ళందరినీ అలర్ట్ చేసేటటువంటి ఒక డ్రైవ్ను కూడా ఈరోజు ఈ సెమినార్లో పెట్టడం జరిగింది. ఒక వన్ డే వర్క్షాప్ ఇది. వాళ్ళకు ఒక మహిళా కమిషన్గా ఒక డైరెక్షన్ ఇచ్చాం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన దీక్షలు 144వ రోజు కొనసాగుతున్నాయి. మల్కాపురం జోన్ ఐద్వా మహిళా సంఘాలు దీక్షా శిబిరంలో కూర్చుని నిరసన చేపట్టారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాసంఘాల జేఏసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న దీక్షలు 144వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు సంఘీభావంగా జీవీఎంసీ 58, 59 వార్డుల ఐద్వా మహిళా సంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా మల్కాపురం జోన్ ఐద్వా సెక్రటరీ విమల మాట్లాడుతూ లాభాలు తెచ్చిపెట్టే ప్రభుత్వ సంస్థలను అమ్మాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్పరం చేయడం వలన ఉత్తరాంధ్ర జిల్లాలోని లక్షలాది మంది ఉద్యోగులు నిరుద్యోగులుగా మారుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 144వ రోజు ఈ దీక్షా శిబిరం అనేది కొనసాగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మల్కాపురం జోన్ కమిటీ 58, 59 వార్డు నుంచి మహిళా సంఘంగా మేము ఈ నిరసన దీక్షకు మద్దతు తెలపడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మోడీ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటు పరం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మనం మహిళా సంఘాలుగా కానీ
ప్రజలు కూడా ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఇది ఈ రకంగా చేసినట్లయితే లక్షలాది మంది ఉపాధి కోల్పోతున్నారు, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ మీద లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు. ఈ మొత్తం మన విశాఖపట్నమే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా ఉపాధిని అనేది కల్పించడమే జరుగుతుంది. ఈ స్టీల్ ప్లాంట్ అలాగే మొత్తం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు హెచ్పిసిఎల్, ఎల్ఐసి, రైల్వే ఈ మొత్తంగా మంచి లాభాలు వచ్చే కంపెనీలన్నీ కూడా కారు చౌకగా అమ్మడం కోసం మోడీ ప్రభుత్వము ప్రయత్నం చేస్తుంది. ఈ విధానాలను మేము వ్యతిరేకిస్తున్నాము. 100 గజాల లోపు ఇళ్లను నిర్మించుకునే పేద ప్రజలకు నామమాత్ర రుసుముతో సౌలభ్యంగా ఉండేలా టౌన్ ప్లానింగ్లో మార్పులు చేయాలని కోరుతూ జనసేన ఫ్లోర్ లీడర్ పీతల మూర్తి యాదవ్ నేతృత్వంలో జనసేన కార్పొరేటర్లు మేయర్ గొలగాని హరివెంకటకుమారి కమిషనర్ సృజనలకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మూర్తి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ నగరంలో సామాన్యులు ఎక్కువగా ఉన్నారని, 100 గజాల లోపు ఇళ్లు నిర్మించాలనుకుంటున్న వారికి నామమాత్రపు రుసుము చెల్లించి అనుమతులు పొందేలా టౌన్ ప్లానింగ్ విభాగంలో విధి విధానాలు రూపొందించి ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ఆమోదం పొందేలా చూడాలని కోరారు. దీని ద్వారా ప్రజలకు రాజకీయ ఒత్తిళ్లు, లంచాల బారిన పడకుండా ఉంటారని విజ్ఞప్తి చేశారు. కార్పొరేషన్ పరిధిలో టౌన్ ప్లానింగ్ విభాగంలో అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వ విధి విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అంశాలపైన ఇవాళ జనసేన కార్పొరేటర్ల ముగ్గురం కూడా గౌరవ మేయర్ గారికి, గౌరవ కమిషనర్ గారికి పలు సూచనలు సలహాలు ఇచ్చి ఈ విషయమై ఒక ప్రత్యేక కౌన్సిల్ సమావేశం పెట్టాలని చెప్పి ఇవాళ కోరడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అమలు చేస్తున్నటువంటి జీవో నంబర్ 62-75 గజాల లోపల ఉన్నటువంటి ఖాళీ స్థల యజమానులకి కేవలం నామమాత్రపు రుసుముతో, రూపాయి రుసుముతో పూర్తి స్థాయిలో వాళ్ళు ఇల్లు నిర్మించుకోవడానికి ఏదైతే జీవో నంబర్ 62 ఉందో అదే మాదిరిగా మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో 100 గజాల లోపల ఉన్నటువంటి ప్రతి సామాన్యుడికి కేవలం నామమాత్రపు రుసుముతో ఇవాళ పూర్తి స్థాయిలో వాళ్ళు ఇల్లు నిర్మించుకోవడానికి అనుమతి కల్పించడానికి ప్రత్యేక కౌన్సిల్లో దీనిపైన తీర్మానం చేయడానికి సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించడానికి ఒక ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని, దీని ద్వారాగా విశాఖ మహానగరంలో 80% పైన ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున ఏదైతే ఈ యొక్క అగ్రిగోల్డ్ బాధ్యతలకు న్యాయం చేస్తానని పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీకి ఫలితంగా విశాఖ దక్షిణలో 9600 మంది అగ్రిగోల్డ్ బాధ్యతలకు 19 కోట్లు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి జగన్కు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాడు చంద్రబాబు హయాంలో బాధ్యతలకు అండగా నిలవాల్సింది పోయి చేతులెత్తేసి డైరెక్టర్లకు అండగా నిలిచారని, ఇప్పుడు వైసీపీపై నిందలు వేస్తూ బాధితుల తరపున పోరాడతాం అనడం సిగ్గుచేటని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ బాధితులకు మొదటి విడతలో 300 కోట్లు, రెండవ విడతలో 500 కోట్లు విడుదల చేయగా ఒక విశాఖపట్నంలోనే సుమారుగా 63,000 మందికి లబ్ధి చేకూరగా నగదు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్స్లో జమ చేయడం జరుగుతోందని ఆనందం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. మా పీతలవాసు గారి నేతృత్వంలో ఎన్రోల్ చేసిన సంఖ్య 9600 మంది. దీనికి సుమారు 19 కోట్ల రూపాయలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వారు సీఎంగా 24వ తారీఖుని బటన్ నొక్కి వాళ్ళందరికీ కూడా అందిస్తామన్నారు. వారికి మా జేజేలు తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి 2014 అంటే అప్పుడే ఫ్రెష్గా నువ్వు సీఎం అయ్యావన్నమాట. డిసెంబర్లో జరిగింది. 5 సంవత్సరాలు నీకు పరిపాలన చేతిలో ఇచ్చారు. ఇంతమంది 32 లక్షల మందికి అనగానే సబ్ జ్యుడిషియరీ మ్యాటరు, కోర్టులో ఉంది మ్యాటరు, అగ్రిగోల్డ్ విషయం నేనేం చేయలేనని చెప్పేసి చేతులు ఎత్తిసిన దద్దామని నాకు అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు కూడా కోర్టులో ఉంది కదండి, ఇది ఇప్పుడు కూడా సబ్ జ్యుడిషియరీ మ్యాటర్ కదండి, మరి కోర్టుతో సంప్రదింపులు చేసుకునే కదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకుంటా ఉన్నారు. ఏ మాట ఇచ్చారు? అగ్రిగోల్డ్ బాధితుల బాసటగా ఒక సంస్థను ఏర్పాటు చేశారు. దాన్ని లేల అప్పిరెడ్డి గారి నేతృత్వంలోనేమో ఇప్పుడు ఎమ్మెల్సీ అతను, మా పీతల వాసు గారేమో విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం కన్వీనర్గా చేస్తా ఉన్నారన్నమాట. వారి ఆధ్వర్యంలోనేమో అనేక మంది బాధితుల్ని
10,000 లోపు వాళ్ళు 20,000 లోపు వాళ్ళు వీళ్ళందరిని కూడా ఎన్రోల్ చేస్తే మరి జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకేమో మొదటి బడ్జెట్ సెషన్ లోనే వెరీ మొదటి బడ్జెట్ సెషన్ లోనే 300 కోట్ల రూపాయలేమో దానికి బడ్జెట్ కేటాయించి సుమారు ఒక 4 లక్షల మందికి 10,000 రూపాయలు లోపు బ్యాంక్ అకౌంట్ల ద్వారా వారికి జమ చేయడం జరిగింది। విజయనగరం పెట్రోల్ దాడి బాధితులను మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కేజీహెచ్ బర్న్స్ వార్డులో పరామర్శించారు। అనంతరం మీడియాతో మాట్లాడుతూ 30% కాలని గాయాలతో బాధితుల వేదన చూస్తుంటే తన మనసు కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు। ఇది చాలా దారుణమైన ఘటనని వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి బాధితులకు మెరుగైన చికిత్స అందించి దోషులపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇచ్చినట్లు ఆమె తెలిపారు। వారికి అందిస్తున్న వైద్య సహాయంపై వైద్యుల నుండి వివరాలు తెలుసుకున్నారు। సుమారు 10 మంది స్పెషలిస్ట్ వైద్యులు మెరుగైన చికిత్స అందించినట్లు ఏఎంసీ ప్రిన్సిపల్ సుధాకర్ వివరించారు। చాలా దారుణమైనటువంటి ఘటన ఇది। ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కూడా వెంటనే ఆ రోజు ఘటన జరిగిన వెంటనే స్పందించి మరి డిప్యూటీ సీఎం గారిని పుష్పశ్రీవాణి గారిని అదే విధంగా మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారిని కూడా వెంటనే పరామర్శకి ఆ రోజు పంపించడం జరిగింది। అదే విధంగా అధికారులతోటి కూడా సమీక్ష చేసి ఈ కేసు విషయంలో సీఎం గారు చాలా సీరియస్ గా స్పందించారు। నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు। పాపని అమ్మాయిని చూసినప్పుడు చాలా బాధ కలిగింది। వైద్యులు కూడా చాలా శ్రద్ధగా చికిత్స చేస్తున్నారు। ప్లాస్టిక్ సర్జరీ కూడా ఏదైతే కాలిన గాయాలకు సంబంధించి కూడా దాదాపు చికిత్స కొన్ని గంటల పాటు శ్రమించి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది। 30% బర్న్ అయ్యిందని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు అవుట్ ఆఫ్ డేంజర్। అమ్మాయి కూడా చాలా ఆత్మస్థైర్యంతో ఉంది, మనోనిబ్బరంతో ఉంది। అదే సందర్భంలో అతనికి కఠినమైనటువంటి శిక్ష పడాలి అని ఆ యువతి కోరుకుంటుంది। అతను ఎంకరేజ్ చేసినటువంటి అతని కుటుంబం ఎంకరేజ్ చేసింది, అందుకని కనుక వాళ్ళకు కూడా శిక్ష పడాలనేటటువంటిది ఆ యువతి కోరుకుంటుంది। అదేవిధంగా యువతి అమ్మాయి సోదరి, అదేవిధంగా వాళ్ళ అక్క కొడుకు చిన్న పిల్లవాడు ఆ అబ్బాయికి మీద కూడా ఈ రోజున ఈ పెట్రోల్ దాడి జరిగి బర్న్ అవటం అనేటటువంటిది నరకయాతన అనుభవిస్తున్నారు। ఈ రోజున ఏ పాపం తెలియకుండా ఏమి ప్రమేయం లేకుండా తమకు సంబంధం లేకుండా ఈరోజు ఇట్లాంటి ఒక కాలిన గాయాలతోటి హాస్పిటల్ పాలవటం అనేటటువంటిది ఒక తీరని అన్యాయం। ఇటీవల మన కి విజయనగరంలో చోడువాడలో జరిగిన సంఘటన చాలా దిగ్భ్రాంతికరం, చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది। అయితే వెంటనే అందరూ స్పందించి ఆ పేషెంట్ల ముగ్గురిని కూడా కింగ్ జార్జ్ హాస్పిటల్ ప్లాస్టిక్ సర్జరీ విభాగానికి తీసుకురావడంతో పెద్ద ముప్పు తప్పిందని మనం చెప్పుకోవచ్చు। వీళ్ళిద్దరికి అందులో ఎవరి మీద అయితే దాడి జరిగిందో ఆ మహిళకి సుమారు 30% శరీరం కాలిపోయింది। వాళ్ళతో ఉన్న ఇద్దరు వాళ్ళ అక్కకి అక్క కొడుకుకి కూడా 10 నుంచి 15% వరకు కాలిన గాయాలైనాయి। అయితే మనం ఎప్పుడైనా 30% నుంచి దాటితే మనం చాలా క్రిటికల్ అని చెప్తాం మనం ఎప్పుడూ చాలా। అయితే ఇప్పుడు ఏంటంటే 30% ఉంది వీడికి, వెంటనే ఇక్కడికి హాస్పిటల్కి రాగానే మనం కొలాజెన్ అనేది అంటే ఆ బర్న్స్ వూండ్స్ అన్నీ ఉన్నది ఆ చర్మం ఏదైతే కాలిపోయిందో అదంతా తీసేసి దాని మీద జంతు సంబంధితమైన చర్మం వేయటం జరిగింది, దాన్ని కొలాజెన్ అప్లికేషన్ అంటాం అంటే లేటెస్ట్। ఇప్పుడు కార్మికులకు ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా బ్లాక్ గోల్డ్ సంస్థను మూసివేసి కార్మికులను నడి రోడ్డుపై పడేశారని సంస్థ కార్యాలయం ఎదుట కార్మికులు నిరసన తెలిపారు। బ్లాక్ గోల్డ్ కార్మికుడు రమణ మాట్లాడుతూ 16 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమను యాజమాన్యం అన్యాయంగా తొలగించారని, 5 నెలల బకాయి జీతాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। ఈ విషయమై లేబర్ కమిషనర్ కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకుండా పోయిందని వాపోయారు। అధికారులు తక్షణం స్పందించి తమకు రావాల్సిన బకాయి జీతాలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు। పనిచేస్తా ఉన్నాను, ఇప్పుడు యాజమాన్యం అర్ధాంతంగా కంపెనీకి లాకౌట్ ప్రకటించింది, అది కూడా ఎవరికి కూడా చెప్పకుండా లాకౌట్ ప్రకటించడం వల్ల 5 నెలలు బట్టి జీతాలు లేక ఆకలితో కుటుంబ సభ్యులతో మేము మలమల మాడిపోతూ ఉన్నాం। ఈ సమస్య పైన ప్రభుత్వం కానీ లేబర్ అధికారులు కానీ కలెక్టర్ కానీ ఎవరూ కూడా పట్టించుకోవట్లేదు। ఎమ్మెల్యే దగ్గర కూడా మేము ఈ సమస్యని పరిష్కారం చేయాలని చెప్పేసి వెళ్ళడం జరిగింది। ఈ యాజమాన్యం ఎమ్మెల్యే కూడా మాట ఎమ్మెల్యే గారి మాట కూడా వినట్లేదు, జేసీఎల్ మాట కూడా వినట్లేదు, కలెక్టర్ గారికి స్పందించమని గత నెల 9వ తారీఖున మేము లెటర్ ఇచ్చాం కలెక్టర్ గారికి,
ఇప్పుడుకొచ్చి స్థానిక కలెక్టర్ గారు కూడా పట్టించుకోవట్లేదు. దయచేసి 5 నెలలు బకాయి జీతాలు ఇచ్చి మా కుటుంబ సభ్యుల్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ రోజు అడుగుదామని చెప్పేసి యాజమాన్యం దగ్గరికి వస్తే పోలీస్ వారు కూడా మాకు సహకరించట్లేదు. దయచేసి పోలీస్ సోదరులకు కూడా నేను తెలియజేస్తుంది ఏంటంటే మాకు ఆకలి బాధలు మీరు కొద్దిగా అర్థం చేసుకొని యాజమాన్యాన్ని పిలిపించి మా సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కొనసాగుతోంది. జీవీఎంసీ పాత కౌన్సిల్ హాల్ సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ తమ సమస్యలపై అధికారులకు విన్నవించుకున్నారు. కమిషనర్ జి సృజన, ఏడీసీ వి సన్యాసరావు, యూసీడీపీడీ శ్రీనివాసరావు, ప్రజారోగ్య విభాగం ప్రధాన వైద్య అధికారి డాక్టర్ శాస్త్రి, వివిధ శాఖల అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని కమిషనర్ సృజన ఆయా విభాగాల అధికారులకు సూచించారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రుణం తీర్చుకోలేనిదని నెట్క్యాప్ చైర్మన్, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకే రాజు అభిప్రాయపడ్డారు. పార్టీ ఆఫీసులో కార్పొరేటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటే చేతులు ఎత్తేసి ఆయా ఆస్తులను దోచుకునేందుకు చంద్రబాబు నాయుడు తనేడు నారా లోకేష్ శతవిధాలా ప్రయత్నం చేశారని, అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్తశుద్దితో బాధితులకు న్యాయం చేసి వారి కళ్లలో ఆనందాన్ని నింపారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు, కార్పొరేటర్లు కె అనిల్ కుమార్ రాజు, ఎస్ పద్మారెడ్డి, ఆళ్ల లీలావతి, పి ఉషశ్రీ, కె కామేశ్వరి పాల్గొన్నారు. 13,83,574 మంది బాధితులకు 500 కోట్ల రూపాయలతో న్యాయం చేసేందుకు రేపు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమయ్యారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న చిత్తశుద్ధి, నిజాయితీకి నిదర్శనం. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు లాగా, చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే డోక్రాక చెముల రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పారు. 2019 నవంబర్ వరకు కూడా ఏ రోజు కూడా దోకరాక చెల్లింపులు కానీ వారి రుణాలు కానీ గుర్తు రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలోనే చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 4 దఫాలుగా డోకరాక చెల్లింపుల రుణాలు మాఫీ చేస్తాం. అదేవిధంగా అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి కూడా 10,000 రూపాయలు మొదటి విడతగా, తర్వాత 20,000 రూపాయలు, ఆ పైబడిన రుణాలు కూడా నిన్ననే ఒక నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఏదైతే అగ్రిగోల్డ్ ఆస్తులు ఉన్నాయో, అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయో, వాటిని టిట్కో టౌన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి హ్యాండ్ ఓవర్ చేసి తద్వారా ఆ భూమి యొక్క విలువని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అగ్రిగోల్డ్ బాధితులు కూడా భవిష్యత్తులో న్యాయం చేస్తామని. మహావిశాఖ నగరపాలక సంస్థ, ప్రజారోగ్య విభాగం పలు అంశాలపై చేపడుతున్న విషయాల గురించి వివరించేందుకు మేయర్ గొలగాని హరివెంకటకుమారి, కమిషనర్ సృజన, సీఎంఓ శాస్త్రి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మేయర్ మాట్లాడుతూ క్లీన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఉద్దేశం, వాటర్ ప్లస్ సర్టిఫికేషన్లో సాధించిన ర్యాంక్, రానున్న వినాయక చవితి నేపథ్యంలో విగ్రహాల తయారీ విధానం, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, కీటకజనిత వ్యాధుల నివారణ చర్యలు, పశువులు పందులు పెంపకంపై మార్గదర్శకాల గురించి వివరించారు. మహావిశాఖ నగరానికి వాటర్ ప్లస్ సర్టిఫికేట్ను ప్రదానం చేశారు. వాటర్ ప్లస్ సర్టిఫికేట్ కొరకు కీలకమైన శుద్ధి చేసిన మురుగునీటి నీరును తిరిగి వినియోగించడంలో మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ, హెచ్బిసిఎల్ స్టీల్ ప్లాంట్, గోల్ఫ్ క్లబ్, మీడియన్ ప్లాంటేషన్ అభివృద్ధి కొరకు వినియోగించడంలో కొరకు వేసిన ముందస్తు ప్రణాళికలు దోహదం చేశాయి. కేంద్ర బృందం నగరంలో గల వివిధ ప్రజా మరియు సామాజిక మరుగుదొడ్లను తనిఖీ చేసి ప్రతి మరుగుదొడ్లు కూడా అత్యుత్తమ స్థాయిలో ఉన్నాయి అని, అలాగే ఇల్లు మరియు అపార్ట్మెంట్ నుంచి మల వ్యర్థాల సేకరణల తరలింపు మరియు వాటి ట్రీట్మెంట్ కొరకు అవలంబిస్తున్న శాస్త్రీయ పద్ధతులను కూడా కేంద్ర ప్రభుత్వం బృందం ప్రశంసించారు. గణేష్ మండపాలు నిర్వహణ. రాబోయే గణేష్ ఉత్సవాల్లో భాగంగా ప్రజలు మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలనే ఉపయోగించాలి. ఫాస్టర్ ఆఫ్
ప్యారిస్ ధర్మాకోల్ విషతుల్యమైన రంగు రసాయనాలతో తయారు చేసిన వినాయక విగ్రహాలను ఉపయోగించరాదు. వినాయక నిమజ్జనాలు జరిపేటప్పుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి సూచించిన ప్రదేశాలన్నీ మట్టి వినాయక విగ్రహాల నిమజ్జనం చేయాలి. లేదంటే ఇంటిలో ఒక తొట్టెలో నీళ్లు పోసి నిమజ్జనం చేయాలి. ఇలా చేయకపోయినట్లయితే సముద్రంలో వ్యర్థాలు పెరిగి సముద్ర జలాలు కలుషితమై సముద్ర జలరాశులను హాని కలిగిస్తాయి. అగ్రిగోల్డ్ బాధ్యతలను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రుణం తీర్చుకోలేనిదని వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్రమాని విజయ నిర్మల అభిప్రాయపడ్డారు. ఎంవీపీ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, అగ్రిగోల్డ్ బాధ్యతలు ఆత్మహత్యలు చేసుకుంటే చేతులెత్తేసి ఆయా ఆస్తులను దోచుకునేందుకు చంద్రబాబు నాయుడు, తనయుడు నారా లోకేష్ శతవిధాలా ప్రయత్నం చేశారని, అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చిత్తశుద్ధితో బాధ్యతలకు న్యాయం చేసి వారి కళ్లలో ఆనందాన్ని నింపారని ఆమె స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ బాధ్యతలకు మొదటి విడతలో 300 కోట్లు, రెండవ విడతలో 500 కోట్లు విడుదల చేయగా, ఒక విశాఖపట్నంలోనే సుమారుగా 63,000 మందికి లబ్ధి చేకూరగా, నగదు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్స్లో జమ చేయడం జరుగుతోందని ఆనందం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో ప్రజలు కట్టి ఇంచుమించు 300 మంది వరకు కూడా వివిధ రంగాల్లో ఆత్మహత్యలు కూడా చేసుకోవడం పరిస్థితి మనం చూసాము. అప్పుడు మనం ప్రీతి ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు ప్రతిపక్షంలో ఉంటూ మరి ఆయన పాదయాత్ర చేసేటప్పుడు అగ్రిగోల్డ్ వల్ల ఎవరైతే నష్టపోయారో నష్టపోయిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి అయిన వెంటనే అని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన ప్రకారంగా మరి గతంలో కూడా మరి చాలా వరకు 10,000 రూపాయల వరకు కట్టిన వాళ్ళందరికీ కూడా ఖాతాల్లో డబ్బులు వేయడం జరిగింది. అలాగే మరి ఇప్పుడు కూడా రేపు 24న 20,000 వరకు కట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అమౌంట్ వేస్తామని చెప్పడం జరిగింది అన్నారు. ఈరోజు కోర్టు తీర్పుగా అంటే కోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి మొదటి విడత కింద 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రెండో విడత కింద కూడా రేపు 24న 20,000 రూపాయలు వరకు ఎవరైతే కట్టున్నారో వాళ్ళకి న్యాయం చేస్తామన్నారంటే నిజంగా అటువంటి ముఖ్యమంత్రిని ఎవరిని కూడా మనం చూసి ఉండము. మరి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే లబ్ధిదారులోనే డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలోనే డబ్బులు వేయడం జరుగుతుంది. కట్టిన ప్రతి ఒక్కళ్ళకి కూడా తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఎవరికైనా రాకపోయినా మీరైతే ఆందోళన పడవలసిన అవసరం లేదు. సంబంధిత అధికారులను కలిసినా మాలాంటి లీడర్స్ దగ్గరికి వచ్చినా తప్పకుండా 20,000 రూపాయలు ఎవరైతే కట్టున్నారో వాళ్ళందరికీ కూడా అగ్రిగోల్డ్ బాధ్యతలకి అమౌంట్ వేయడం జరుగుతుంది. కార్మిక ఉద్యమ సారథి, ఏఐటియుసి జాతీయ ఉపాధ్యక్షులు వివి రామారావు సంస్మరణ సభ ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో వామపక్ష నేతలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసిన నేతలు అంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వామపక్ష నేతలు మాట్లాడుతూ, ఉద్యోగులు కార్మికుల హక్కుల కోసం యాజమాన్యాలతో అలుపెరగని పోరాటం చేసేవారని గుర్తు చేసుకున్నారు. ఉద్యమాలు ముందుకు సాగేందుకు అవసరమైన ఆర్థిక ఇతోధిక సహాయాన్ని అందించేందుకు కృషి చేసేవారని కొనియాడారు. జాతీయ నేతగా ఉన్న ఉత్తరాంధ్రపై అమితమైన ప్రేమ చూపేవారని అన్నారు. నాకు చాలా నచ్చినటువంటి పాయింట్ ఏమంటే, ఇవాళ ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో ఏమైనా సాధిస్తే కార్మికుడి యొక్క హక్కులు, ఉద్యోగస్తుల యొక్క హక్కుల మీద ఏమైనా సాధించినప్పుడు మీతో గట్టిగా పనివేసుకుని ఉన్నట్లు ఉంటూ, ప్రభుత్వాలు యాజమాన్యాలు మండిగా వ్యవహరించి ఇవ్వలేని సందర్భం వచ్చినప్పుడు దాన్ని అంతగా పట్టించుకోకుండా ఉండేటువంటి నైజం ఉంది. కానీ రామారావు గారు ఈ ట్రేడ్ యూనియన్ ఉద్యమం నుంచే జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, ఈ జిల్లా స్థాయి వరకు కష్టజీవుల ఉద్యమానికి ఆర్థికంగా ఇతోధికంగా సహాయం చేయడానికి సహాయపడినటువంటి వ్యక్తి. వసూలు చేసేవారు కార్మికుల దగ్గర నుంచి, ఆయన యాజమాన్యంతో కొట్లాడి ఎంత మంచిగా అగ్రిమెంట్ రీచ్ అయినా దాని నుంచి దీనికి ఇవ్వాలి అని అంతే గట్టిగా అడిగి డబ్బులు వసూలు చేసి జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, ఈ జిల్లా వరకు కూడా చాలా పెద్ద ఎత్తున సహాయపడ్డాడు. బాలయ్య శాస్త్రి లేఅవుట్లో కేజీహెచ్ రిటైర్డ్ సీఎంఓ, హాస్పిటల్ ఎండీ సుధాకర్ పట్నాయక్, సుజాత పట్నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 4DS డెంటల్ క్లినిక్ను శిష్టకరణ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ అనూష పట్నాయక్ ప్రారంభించారు.
అనంతరం అనుష పట్నాయక్ మాట్లాడుతూ సమాజ సేవ చేయడంలో సుధాకర్ పట్నాయక్ కుటుంబం ముందుంటుందని, అదే స్ఫూర్తితో పేద ధనిక తేడా లేకుండా సమ ప్రాధాన్యతతో అందరికీ వైద్యం అందించాలని ఆకాంక్షించారు. సంస్థ ఎండి డాక్టర్ సుధాకర్ పట్నాయక్ మాట్లాడుతూ తమ సంస్థ యొక్క ప్రత్యేకతలను వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర శిష్టకరణ సంఘం అధ్యక్షులు ఎస్ఎన్కే మహంతి, నెట్క్యాప్ చైర్మన్ కెకే రాజు, పెట్రో కోస్టల్ కారిడార్ చైర్పర్సన్ చొక్కాకుల లక్ష్మి, కార్పొరేటర్లు కఠారి అనిల్రాజ్, ఉషశ్రీ, క్రైమ్ డీసీపీ సురేష్ బాబు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ సీతంధారలో 4Ds డెంటల్ క్లినిక్ ఏదైతే ఓపెన్ చేయడం జరిగిందో దీనికి ముఖ్యంగా మా కమ్యూనిటీ నుంచి డాక్టర్స్ ఇలా చేయడం అనేది మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి ఒక కార్యక్రమాలను మీ అందరూ ఎంకరేజ్ చేసి, ఎందుకంటే ఏ మనిషికైనా ఆరోగ్యం అనేది చాలా ప్రధానం. దానిని కాపాడుకునే విధంగా ఏదైతే ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తారో దానికి ఎమికబుల్గా రీజనబుల్ ప్రైజెస్లో వీళ్ళు సేవలు అందించే విధంగా ఉంటారని చెప్పి తప్పకుండా అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ నుంచే కాదు, చుట్టుపక్కల ప్రాంతాలందరూ మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మంచి సౌకర్యం సదుపాయం ఇక్కడ జరుగుతుందండి. మీకు కావాల్సిన ట్రీట్మెంట్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి. దయచేసి ఈ క్లినిక్ని తర్వాత మా యొక్క డాక్టర్స్ని అందరినీ ఆశీర్వదించి ఈ క్లినిక్ ఇంకా దినదినాభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే సీతంధార్లో 4Ds అనే డెంటల్ క్లినిక్ స్టార్ట్ చేశారో, వీళ్ళకి అనేక క్లినిక్స్ ఉన్నాయి ఆల్ అరౌండ్ వైజాగ్. ఐ థింక్ దిస్ ఇస్ ద 4th క్లినిక్. వీళ్ళ సక్సెస్కి ఇదే నిదర్శనం. 4th క్లినిక్ స్టార్ట్ చేశారు అంటే దే ఆర్ ఇన్ టు సర్వీస్ టు ద సొసైటీ, సర్వీస్ టు మ్యాన్ కైండ్. సో ఐ విష్ డాక్టర్ అజిత్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 4Ds డెంటల్ క్లినిక్ పేరుతో ఒక అద్భుతమైనటువంటి మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ఓపెన్ చేయడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. మరి ఈ ఆనందానికి తోడుగా ఎంతోమంది VIPలు ఇక్కడికి వచ్చి ఈ ఇనాగ్రేషన్ ఫంక్షన్ని జరిపించి మమ్మల్ని ఆశీర్వదించడం మాకు ఎంతో ఆనందంగా, గర్వంగా కూడా ఉంది. ఉమ్మడి ఆస్తి తగాదా విషయంలో న్యాయం చేయాలని కోరుతూ జీవీఎంసీ 55వ వార్డు రెడ్డి తాడిచెట్ల పాలెంకు చెందిన చిల్లర వెంకట్రావు విజయఫ్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. వారు తెలిపిన వివరాల ప్రకారం తమ ఉమ్మడి ఆస్తిలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని జోనల్ కమిషనర్ జీవీఎంసీ కమిషనర్కు అనేక మార్లు విన్నవించుకున్నా ఉపయోగం లేదని, కోర్టుకు వెళ్లి అక్రమ నిర్మాణం తొలగించాలని ఆర్డర్ తెచ్చుకున్నా అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆ ఉమ్మడి ఆస్తి దీని మీద జీవీఎంసీ వారికి మేము దరఖాస్తు పెట్టుకుంటే జీవీఎంసీ వారు అది అనైదర్డ్ కన్స్ట్రక్షన్గా గుర్తించి డిస్మెటలింగ్ ఆర్డర్ ఇచ్చారు. ఇస్తే డిస్మెటలింగ్ చేస్తుండగా ఈ అధికారులను కొట్టి ఇంటి ఓనరు ఆ నిలుపుదల చేశారు. ఇది డిస్మెటలింగ్ చేయకుండా నిలుపుదల చేసి అయిపోయిన తర్వాత వారు కోర్టుకు వెళ్ళారు. కోర్టులో ఇది మాదే ఇది అనేసి వెళ్తే కోర్టు వారు మాకు అనుకూలంగా వాళ్ళు ఇదేంది మాకు ఇచ్చారు. జీవీఎంసీ కమిషనర్ గారికి ఈ యొక్క కోర్టు ఆర్డర్ని దరఖాస్తు ఇది పెట్టి ఇచ్చేస్తే వారు ఒక స్పందనలోనే ఆ దరఖాస్తు పెట్టి ఆ స్పందన వారు ఒక ఇది ఇచ్చారు, లెటర్ ఇచ్చారు, ఇది 15 రోజుల్లో మీకు సాగు చేస్తామని. ఈవేళ 15 రోజులు అయిపోయి 25 రోజులు అయిపోతుంది, 25 డేస్ అవుతుంది. కానీ దానిపై చర్య అనేది ఇది వెళ్తే మా కమిషనర్ జోనల్ కమిషనర్ గారి దగ్గరని కలమని చెప్తే కలిస్తే వారి దగ్గర పెట్టుకొని ఉంచుకుంటున్నారు. దీని మీద అధికారులను కలిసినా సరే ఈ కోర్టు కేసు ఉన్నప్పటికీ ఇది ఉన్నప్పటికీ దాని మీద చర్య తీసుకోవట్లేదు. గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్ష 7వ రోజు కొనసాగుతోంది. ఈ నిరాహార దీక్షకు మద్దతుగా 74, 86, 88 వార్డుల కార్పొరేటర్లు తిప్పల వంశీరెడ్డి, లేళ్ల కోటేశ్వరరావు, మొల్లి ముత్యాలరావు, టీడీపీ విశాఖపట్నం అధికార ప్రతినిధి శ్రీనివాసరావు, మాజీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లింగంపల్లి శ్రీనివాసరావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 7వ రోజు నిరాహార దీక్ష కొనసాగుతుంది. ఈ నిరాహార దీక్షకు మేము కొన్ని డిమాండ్స్ పెట్టాము, న్యాయపరమైన డిమాండ్స్.
అయితే ఈ గత 6 రోజులై ఈ రోజు 7వ రోజు గడుస్తున్నా సరే ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధ కలిగిస్తుంది అయితే ఈ రోజు కాజో జర్నలిస్ట్ అసోసియేషన్ చేస్తున్న దీక్ష న్యాయబద్ధంగా ఉంది గనుక ఈ రోజు ఎంతో మంది కార్పొరేటర్లు నాయకులు కొల సంఘాలు వచ్చి మద్దతు పలుకుతున్నారు వేల సంఖ్యలో ఈరోజు 74వ వార్డు కార్పొరేటర్ వంశీరెడ్డి గారు అలాగే 88వ వార్డు కార్పొరేటర్ మల్లు ముచ్చలరెడ్డి గారు 86వ వార్డు కార్పొరేటర్ నేల కోటేశ్వరరావు గారు కూడా ఈరోజు సంఘీభావం తెలిపారు మేము ఇప్పుడుగా చెప్తున్నాం ప్రభుత్వానికి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మేము అడిగే డిమాండ్స్ మీకు న్యాయపరంగా ఉంటే తక్షణమే స్పందించండి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం జర్నలిస్టు రోడ్డు మీద లాగొద్దు ఇది మీకు మంచిది కాదు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి మహిళలు పనిచేసే చోట కమిటీలు బలోపేతం దిశగా అడుగులు ప్రత్యేక వర్క్షాప్ లో పాల్గొన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తే నిరుద్యోగ సమస్య పెరుగుతుంది ప్రభుత్వంలోనే కొనసాగించాలని ప్రజా సంఘాల డిమాండ్ వంద గజాల లోపు నిర్మాణాలకు టౌన్ ప్లానింగ్ లో మార్పులు అవసరం స్పందనలో జనసేన కార్పొరేటర్ల వినతి అగ్రిగోల్డ్ బాధ్యతలకు విడుదల చేయనున్న 19 కోట్ల నిధులు సమావేశంలో వెల్లడించిన ఎమ్మెల్యే వాసుపల్లి విజయనగరం పెట్రోల్ బాధ్యతలను పరామర్శించిన మహిళా కమిషన్ వైద్య సహాయంపై ఆరా తీసిన పాసిరెడ్డి పద్మ హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్